తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవు రోజులు కావటంతో శ్రీవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. వెలుపల 4 కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి ఏకంగా 36 గంటలు పైగా సమయం పడుతోంది. దీంతో చంటి పిల్లలతో వచ్చిన వారు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ప్రస్తుతం మనము తిరుమలలో క్యూ లైన్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని మొత్తం కంపార్ట్మెంట్లు నిండిపోయి వెలుపల సుమారుగా 4 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు వ్యాపించాయి. ఇక్కడ చూసినట్లయితే క్యూ లైన్లో భక్తులు భారీ ఎత్తున వేచి ఉండడం జరుగుతుంది. వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, చంటి పిల్లలు కావచ్చు, వీళ్ళందరూ కూడా స్వామివారి దర్శనం కోసము ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం క్యూ లైన్లో సుమారుగా 4 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద స్వామివారిని దర్శించుకోవాలంటే ఈరోజు 36 గంటల పైగా సమయం పడుతోంది. మొత్తం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుండడంతో తిరుమల తిరుపతి దేవస్థానము కొత్తగా వచ్చే భక్తులను తిరుమలకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 21 వరకు కూడా ఏదైతే విఐపి బ్రేక్ దర్శనాలు, ఇతర ప్రత్యేక దర్శనాలు ఉన్నాయో వాటిని అంతా కూడా రద్దు చేసిన పరిస్థితి మనకు తిరుమలలో కనబడతా ఉంది. అయినప్పటికీ కూడా భక్తుల రాక ఏమాత్రం తగ్గడం లేదు. వరుస సెలవు దినాలు రావడంతోనే ఈ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. స్వామి చెప్పండి, ఎప్పుడు వచ్చారండి దర్శనానికి? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? కాలీల ఒక 5 మణి ఇరుకం, కాలీల 5 మణి ఇరుకం. సార్ మీరు చెప్పండి సార్, ఎప్పుడు వచ్చారండి? భక్తులందరూ కూడా దర్శనం ఆలస్యం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ చాలా మంది భక్తులు ఎంతో ఓపికతో ఉండడం రొంబ పెరమయ్యారు. క్యూ లైన్లో దాదాపుగా 36 గంటలు పైగా వేచి ఉంటే కానీ స్వామివారి దర్శనం లభించే పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా భక్తులు ఎంతో ఓపికతో ఈ క్యూ లైన్లో దాదాపు 4 కిలోమీటర్లు ఉన్న ఈ క్యూ లైన్లో వేచి ఉంటూ కనపడడం జరుగుతుంది. అయితే ఇందులో చంటి పిల్లలు కూడా ఉన్నారు. మనం విజువల్స్లో చూసినట్లయితే ఇక్కడ ఉన్న చిన్న పిల్లలు వీళ్ళందరూ కూడా అంటే ఏదైనా ఈ క్యూ లైన్లో టాయిలెట్ కానీ ఇతర తినడానికి అంటే అల్పాహారము ఇవన్నీ కూడా తీసుకోవడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. అయినప్పటికీ కూడా భక్తులు ఎంతో ఓపికతో ఇక్కడ వేచి ఉండడం జరుగుతుంది. మొత్తం మీద తిరుమల మొత్తం కూడా భక్తుల రద్దీతో కిటకిటలాడుతుందని చెప్పుకోవచ్చు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎక్కడికక్కడ క్యూ లైన్లో మగ్గిపోవాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ ఉదయ్తో శ్రీనివాస్ 10 టీవీ తిరుమల.